హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మునిరాజా. అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఓఎంఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్. నా ఛానల్లో వీడియోస్ పెట్టి నియర్లీ 1 ఇయర్ అయింది. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ పెట్టడం కుదరలేదు. 1 ఇయర్ తర్వాత రీస్టార్ట్ చేస్తున్నా కదా, ఏ టాపిక్ పైన చేయాలని చాలాసార్లు ఆలోచించా. చెగువేర స్టోరీ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు ఆయనపైన వీడియో చేయాలని అనుకున్నా కానీ కుదరలేదు. సో అందుకనే ఆయన బయోగ్రఫీని ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తున్నా. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. చే, ఈ ఒక్క అక్షరం సామ్రాజ్యవాదుల గుండెలలో రైళ్లు పరిగెత్తించింది. చే, ఈ ఒక్క అక్షరం మనగారిన వర్గానికి అండగా నిలిచింది. చే, ఈ ఒక్క అక్షరం అమెరికా యొక్క ఆధిపత్యానికి గండి కొట్టింది. చే, ఈ ఒక్క అక్షరం విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఉద్యమించింది. చే యొక్క పూర్తి పేరు ఎర్నాస్టో గువేరా. ఆయననే చెగువేరా అని పిలుస్తారు. మనలో చాలామంది చెగువేరా ఫొటోస్ తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర చూసి ఉంటాం. ముఖ్యంగా ఉద్యమాలలో ఆయన ఫొటోస్ ఎక్కువ వాడుతుంటారు. అసలు ఎవరి చెగువేరా? ఎందుకు ఆయన ఫోటో చూడగానే మనలో విప్లవ భావం కలుగుతుంది? జూన్ 14, 1928 ఎర్నాస్టో గువేరా లించ్ మరియు సెలియా అనే దంపతులకు అర్జెంటీనాలో రొజారియో అనే పట్టణంలో గువేరా జన్మించాడు. చే తల్లిదండ్రులు ఇద్దరు విప్లవకారులే. చే పుట్టుకతోనే శ్వాసకోశ సంబంధిత వ్యాధి అంటే అస్తమతో జన్మించాడు. అయినా దానిని ఆయన ఎప్పుడు లెక్క చేయలేదు. చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ పర్సన్ లాగా పెరిగాడు. చెగువేరా చిన్నప్పటి నుండి పుస్తకాల పొరుగు. వారి ఇంట్లో సుమారు 3000కు పైగా పుస్తకాలు ఉండేటివి. ఆయన ముఖ్యంగా విప్లవ కవితలు చదివేవాడు. పసి వయసు నుండే నలుగురికి సహాయపడాలనే స్వభావం ఆయనది. దాని కారణంగానే మొదట స్కూలింగ్ అయిపోయాక ఇంజనీరింగ్లో చేరాడు. కానీ ఆయనకు అది నచ్చక ఇంజనీరింగ్ని డిస్కంటిన్యూ చేసి 1948 అర్జెంటీనాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరిస్ అనే కళాశాలలో మెడికల్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే డాక్టర్ చదివితే జనాలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడగలనని ఆయన ఆలోచన. గువేరాకు బయట ప్రపంచం చూడాలని ఒక గట్టి కోరిక ఉండేది. ఆ కారణంగానే 1950 ఆయన సోలోగా మోటార్ అమర్చిన సైకిల్ మీద అర్జెంటీనా మొత్తం అంటే సుమారు 4500 కిలోమీటర్లు 9 నెలల్లో తిరిగాడు. ఆయన 9 నెలల కాలంలో గమనించిన విషయాలు ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళిన ప్రజల్లో కష్టాలు కన్నీళ్లు, బాధలు బానిసత్వాలు, సామ్రాజ్యవాదులు అంటే క్యాపిటలిస్ట్స్ వాళ్ళ కాళ్ళ కింద పడి చితికి ఛిద్రమవుతున్న పేదల జీవితాలు. ఈ సామ్రాజ్యవాదులకు పరోక్షంగా అమెరికా యొక్క సహాయం ఉండటం వల్ల వారి అగాయిత్యాలకు అంతు లేకుండా పోయింది. అప్పుడు ఆయన అనుకున్నది ఏంటి అంటే, క్యాపిటలిజం అనేది కేవలం మన దేశంలో మాత్రమేనా లేక లాటిన్ అమెరికా మొత్తం ఉందా అని. 1953 చెగువేరా తన మిత్రుడైన అల్బర్టో గ్రెనాడాతో కలిసి మోటార్ బైక్ మీద తన యాత్ర ప్రారంభించాడు. అర్జెంటీనాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి స్టార్ట్ అయి చిలీ, పెరు, ఈక్వేడర్, కొలంబియా, వెనుజులా దేశాల మీదుగా సుమారు 8000 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా ధనవంతుల ధనదాహానికి బలి అవుతున్న దీనులను, ప్రతి దేశం పైన అమెరికా యొక్క ఆధిపత్యాన్ని గమనించాడు. ఆయన భావించింది ఏంటి అంటే, లాటిన్ అమెరికా అంటే కేవలం 10 నుండి 12 దేశాల సమూహమే కాదని అన్నిటికీ కలిపి ఒకే ఒక ఎజెండా ఉంది. అదేంటి అంటే బానిసత్వం నుండి విముక్తి పొందడం. ఆ విషయాలు ఆయన మనసుని కలిచివేశాయి. అర్జెంటీనాకు తిరిగి వచ్చినాక తన మెడికల్ కోర్సు పూర్తి చేసి 1953 డాక్టర్ పట్టా పొందాడు. డాక్టర్ పట్టా పొందాక గువేరా మళ్ళీ 3వ సారి తన ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. ఈసారి బొలివియా, పెరు, ఈక్వేడర్, కోస్టారికా, పనామా, నికార్గ్వా, హాండ్రస్ అండ్ ఎల్సెల్వేడర్ దేశాలు తిరిగి 10 డిసెంబర్ 1953 గ్వాతిమాలాలోకి అడుగుపెట్టాడు. చెగువేరా గ్వాతిమాలాలో అడుగుపెట్టేసరికి అక్కడ సీల్వార్ లాంటిది నడుస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన అధ్యక్షుడు అర్బెంజ్, ఆయన పేదలకు సహాయం చేయాలని తీసుకువచ్చిన ఒక ల్యాండ్ రిఫార్మ్ వల్ల సీల్వార్ అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఆపోజిట్ ట్రబుల్ గ్రూప్స్కి అమెరికా ఆయుధాలు సమకూర్చి అర్బెంజ్ ప్రభుత్వాన్ని కూలదోసింది. దీంతో ప్రభుత్వ అనుకూల వర్గాలు ఆ దుశ్చర్యకి బదులుగా పోరాడాలని భావించారు. చెగువేరా కూడా పోరాటంలో పాల్పంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ గ్రూప్ వాళ్ళు ఇనాక్టివ్గా ఉండడం మరియు అర్బెంజ్ గ్వాతిమాలాను వదిలి మెక్సికన్ ఎంబసీలో తలదాచుకోవడంతో ఆ పోరాటం అనేది నీరుగారిపోయింది. ఇక చేసేది ఏమీ లేక చెగువేరా గ్వాతిమాలాను వదిలి మెక్సికోకి వెళ్ళాడు. గ్వాతిమాలాలో ఉన్న సమయంలోనే చెగువేరాకి తన మొదటి భార్య అయిన హిల్దా పరిచయం అయ్యింది.
అంతేకాకుండా ఫిడిల్ కాస్ట్రోతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఫిడిల్ కాస్ట్రో ఎవరు అంటే, క్యూబాలో అమెరికా చేత నియమింపబడిన నియంత పాలకుడైన బటిస్టా చెర నుండి తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించిన ఉద్యమకారుడు. ఫిడిల్ కాస్ట్రోను మరియు ఆయన తమ్ముడైన రౌల్ కాస్ట్రోను ఆ దేశం నుండి వెలివేశాడు బటిస్టా. అందువల్ల వారు లాటిన్ అమెరికా నుండి తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో చేగువేరా వారి దళంలో చేరాడు. యుద్ధ విద్యలు మరియు గొరిల్లా పోరాటంలో శిక్షణ తీసుకున్నాడు. ఎంతో చురుగ్గా ఉండే గువేరాను చూసి కాస్ట్రో ఎప్పుడు అభినందించేవాడు. అలా కాస్ట్రోకు గువేరా దగ్గరయ్యాడు. దళాలను సిద్ధం చేసుకున్న కాస్ట్రో ఇక క్యూబాన్ని చేరి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి క్యూబాను నియంత పాలన నుండి విముక్తి చేయడం ఒకటే మిగిలి ఉంది. మెక్సికోలో గువేరా చివరిగా తన భార్య అయిన హిల్దాతో మాట్లాడి క్యూబాకు ప్రయాణం అవుతాడు. ఆమె గువేరాతో నువ్వు వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ మిషన్ని కూడా మర్చిపోకుండా తీసుకువెళ్ళు అని అంటుంది, ఎందుకంటే గువేరాకు అస్తమా ఉంది కాబట్టి. కానీ గువేరా హడావిడిలో అది మర్చిపోయి వెళ్ళిపోతాడు. నవంబర్ 25, 1956 104 విప్లవకారులతో కలిగిన పడవ మెక్సికో నుండి క్యూబాకు బయలుదేరుతుంది. క్యూబాలో అడుగుపెట్టాక ఆ దేశ సైన్యం చేతిలో దాదాపు 82 విప్లవకారులు చనిపోతారు. ఇక మిగిలిన 22 గొరిల్లా యుద్ధాలతో బటిస్టా సైన్యాన్ని భయపెడతారు. వీరితో పాటు లోకల్ క్యూబన్స్ కూడా వాళ్ళ ట్రూప్స్లో జాయిన్ అయ్యి బలగాన్ని పెద్దది చేశారు. యుద్ధంలో గాయపడిన వారికి గువేరానే వైద్యం చేసేవాడు. అలా 3 పాటు ఆ గొరిల్లా యుద్ధం జరిగింది. 1959 కాస్ట్రో దళాలు క్యూబాను సంపూర్ణంగా తమ చేతుల్లోకి తెచ్చుకోగలుగుతాయి. ఆ యుద్ధంలో గువేరా కమాండర్గా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఫిడిల్ కాస్ట్రోకి కలిసి వచ్చాయి. 1959 బటిస్టా దేశం వదిలి వెళ్ళిపోతాడు. ఫిడిల్ కాస్ట్రో ప్రధానమంత్రిగా ఎన్నికవుతాడు. ఆయన పిఎం అయ్యాక గువేరాకు ఎన్నో పదవులు ఇచ్చాడు. క్యూబన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా 1959 నుండి 1961 దాకా పనిచేశాడు. ఆ తర్వాత 1961 నుండి 1965 దాకా క్యూబన్ పారిశ్రామిక మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన క్యూబన్ ప్రతినిధిగా 1964 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశాడు. అమెరికా యొక్క ఆధిపత్యం వల్ల మిగిలిన దేశాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో చెప్పి అమెరికాను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాడు. ఆయన పారిశ్రామిక మంత్రిగా ఎన్నో దేశాలు తిరిగి వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చూశాడు. ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఆయన పర్యటించాడు. ఈ మ్యాప్లో రెడ్ కలర్లో ఉన్న దేశాలన్నీ ఆయన తిరిగిన దేశాలే. అంతా బాగానే ఉన్నా కానీ ఎక్కడో ఒక్క అసంతృప్తి ఆయనకి. క్యూబాలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆయన మంత్రిగా కూడా చేస్తున్నాడు. కానీ ఆయన వేరే దేశాల యొక్క బాధలు చూడలేకపోయాడు. విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేసి సామ్రాజ్యవాదుల యొక్క సంకెళ్లలో మగ్గుతున్న దేశాలకు విముక్తి చేకూర్చాలని అనుకున్నాడు. అందుకే 1965 తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎవరికి తెలియకుండా ఫిడిల్ కాస్ట్రోకి ఒక లేఖ రాసి ఆఫ్రికా ఖండంలోని కాంగోకి వెళతాడు. అది తెలియక జనం కాస్ట్రోకి గువేరాకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి, అందువల్లే గువేరా వదిలి వెళ్ళిపోయాడని భావిస్తారు. ఇది తెలిసిన కాస్ట్రో గువేరా తనకు రాసిన లేఖను బహిర్గతం చేస్తాడు. అమెరికా యొక్క సిఐఏ చేతిలో కీలుబొమ్మగా మారిన కాంగో అధ్యక్షుడు బారి నుండి కాంగోను రక్షించడం కోసం కాంగోకు నకిలీ పత్రాలతో చేరుకుంటాడు చేగువేరా. కాంగోకి వెళ్ళాక రహస్యంగా కొంతమంది తిరుగుబాటుదారులను కలుసుకొని సుమారు 100 సమకూర్చి వారికి గొరిల్లా యుద్ధం నేర్పిస్తాడు. గువేరా కాంగోలో ఉన్నాడని పసిగట్టిన అమెరికా సిఐఏ ఏజెంట్లు ఆయన పైన నిఘా పెట్టారు. అక్కడక్కడ దాడులు చేశారు. గువేరా దళంలో వారు కొంతమంది చనిపోయారు. కాంగో ప్రజలు ఆ పోరాటం పైన పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎవరైనా దారిని మాత్రమే చూపించగలరు, చెయ్యి పట్టుకుని నడిపించలేరు. అలాగే విప్లవం అనేది కూడా కొంతమంది విప్లవకారుల వల్లే కాదు, ప్రజలలో చైతన్యం ఉంటేనే అది సంభవిస్తుంది అని భావించాడు గువేరా. ఇక చేసేది ఏమీ లేక ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం వల్ల తాంజానియాలోని క్యూబన్ ఎంబసీలో 6 పాటు తలదాచుకున్నాడు. అమెరికా సిఐఏ వాళ్ళు మాత్రం గువేరా జాడు కోసం వెతుకుతూనే ఉన్నారు. 1957 లాటిన్ అమెరికా కంట్రీ అయిన బొలివియా క్యాపిటల్ అయిన లాపాజ్కి దొంగ పాస్పోర్ట్ పైన చేరుకుంటాడు. బొలివియాలో కూడా అమెరికా యొక్క సిఐఏ వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది. కాంగోలో తన పోరాటం విఫలమైంది. బొలివియాలో ఆయన అమెరికా యొక్క ఆధిపత్యానికి గండి కొట్టాలని భావించాడు. బొలివియాలో కూడా ఆయనకు అనుకున్నంత మద్దతు రాలేదు. పైగా సిఐఏ నిఘా నీడల్లో ఉన్న గువేరాను అమెరికా వాళ్ళు బొలివియాలో బంధించారు. 7 అక్టోబర్ 1967 లా హిగ్యూరే అనే బొలీవియన్ విలేజ్లో బంధించి అక్కడ ఒక అపరిశుభ్ర పాఠశాలలో కట్టిపడేశారు. 2 తర్వాత అంటే 9 అక్టోబర్ 1967 సిఐఏ అధికారులు ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చారు. ఆ స్కూల్లోకి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన అధికారులు
చేతో ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని ప్రశ్నించగా అప్పుడు గువేరా అధికారితో ఈ పాఠశాలను చూడు, ఎంత చండాలంగా ఉందో, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయం ఇది, ఇంత అపరిశుభ్రంగా ఉంది, కానీ మీ పాలకులు మాత్రం బెంజుకర్లలో తిరుగుతున్నారు, అందుకే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను. ఆర్థిక సమానత్వం మరియు ప్రజల కళ్ళల్లో సుఖ సంతోషాలు చూసేదాకా నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాను అని పులిగా అండ్రించినట్టు చెప్పాడు. దాంతో అధికారి కోపం వచ్చి గువేరాను గన్తో కాల్చేశాడు. అక్టోబర్ 9, 1967 ఒక వేగు చుక్క నేల రాలింది. విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కృషి చేసిన ఒక మహామనిషి అనంత విశ్వంలోకి వెళ్ళిపోయాడు. ఎందరో మనుషులు పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ ఒక తరాన్ని ప్రభావితం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయే మనుషులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళలో మన గువేరా ఒకరు. నేను పర్సనల్గా చెగువేరా వీరాభిమానిని. చాలామంది మిత్రులు నాతో చాలాసార్లు ఇలా అడిగారు, మన దేశంలో కూడా స్వతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు కదా, మరి ఎందుకు నువ్వు పరాయి దేశస్థుడైన చెగువేరాని అభిమానిస్తావు అని. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, చెగువేరా ఎప్పుడు కేవలం తన కోసమో, కేవలం తన దేశం కోసమో, కేవలం తన వారి కోసమో పాటుపడలేదు. ఆయన ప్రపంచ శాంతి కోసం పాటుపడ్డాడు. అర్జెంటీనాలో పుట్టాడు. గ్వాతిమాలలో ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. క్యూబాలో విప్లవ సంకారాన్ని పూరించి ఆ దేశానికి మళ్ళీ స్వతంత్రాన్ని తెచ్చాడు. ఆ తర్వాత ఆడ క్యూబాలో మంచి పేరు, ప్రతిష్ట, పదవులు వచ్చిన కొన్నాళ్ళకి అన్నీ త్యజించి కాంగోలో ఉద్యమించాలని వెళ్ళాడు. అక్కడ ఓటమి ఎదురైనా నిరుత్సాహపడక మళ్ళీ బొలీవియాకు వెళ్ళి అక్కడ తుది శ్వాస విడిచాడు. అందుకే ఆయనంటే ఎనలేని గౌరవం. ఆయనంటే గౌరవం అంటే మన వాళ్ళంటే ఇష్టం లేదు అని కాదు, ఎవరి హోదా వాళ్ళకుంటుంది. జై హింద్.